గోవర్ధన్ ఎకో విలేజ్లో బృందావన ఫారెస్ట్, ఇది 15 ఏకర్స్లో ఉంది. చూద్దాం. రాధాకృష్ణులు అద్భుతంగా చిత్రీకరించబడింది ఈ మందిరం. చాలా చాలా బాగా తీర్చిదిద్దారు. బృందావనంలో పెద్ద కొండ మీద పూర్ణిమ నైట్ కూడా బాగుంటుంది. విష్ణుమూర్తి అని చూపిస్తారు దశమ స్కంధంలో. పదవ స్కంధంలో అసలు బాగా కనుక ప్రతి ఒక్క బాలుడు ఒక విష్ణు రూపంలో మారుతాడు. బృందాలు అన్నీ చూస్తారు. తోడి ఉంటుందిలే రాధారాణికి, చేతి కడుక్కుంటుంది. నీ నీళ్ళన్నీ పసుపుగా మారిపోతాయి. పీలి అంటే పసుపు అన్నమాట, పసుపు కుండ. యజ్ఞం చేస్తూ ఉంటారు. కృష్ణుడు వస్తే దానం చేయమంటే వాళ్ళు యజ్ఞంలో ఉండిపోయి చేయరన్నమాట. వాళ్ళ వైఫ్స్ వచ్చి కృష్ణుడి దగ్గరికి అన్నీ తీసుకొస్తారు. వాళ్ళ వైఫ్స్ డివోటీస్ అన్నమాట. ఇప్పుడు బ్రాహ్మణాలు యజ్ఞంలో ఉండిపోయారో తెలుసుకోలేదు నన్ను అని. సూర్యుడు కృష్ణుడిని వృందావనం నుంచి తీసుకెళ్ళిపోవడానికి వస్తాడు. వస్తే గోపికలు అందరికీ బాధగా ఉన్నా అందరూ వెళ్ళిపో ఎక్కువ పర్మిషన్ ఇస్తారు. కానీ గోపికలకు మట్టికి అసలు వాళ్ళు ఒకసారి వెళ్తే మళ్ళీ రాడని వాళ్ళకి స్ట్రాంగ్గా ఆపేస్తారు. వచ్చి ఆపేస్తారు. ఆచార్యులు ఉంటారు కదా, వాళ్ళ యొక్క విగ్రహాలు అన్నమాట. వాళ్ళ నలుగురు ఆచార్యులు ఉన్నారు బయట. వాళ్ళ నలుగురు విగ్రహాలు, రాధా గోకులానంద్, రాధా వినోదం. అవి వాళ్ళ ఫోటోలు, వాళ్ళ యొక్క సమాధులు. అవన్నీ సమాధులు ఇక్కడే ఇచ్చేసారా? సమాధులు అంటే అక్కడ బృందావనంలో పుష్ప సమాధులు ఉంటాయి, దానికి రెప్లికా. రెప్లికా అంటే దానికి స్మారక స్మారక చిహ్నాలు. స్మారక చిహ్నాలు Thank you.
ఆరింటి కానీ ఏడింటి వరకు ప్రతిరోజు ఇక్కడ యజ్ఞం చేస్తారు. ఏ యజ్ఞం? ఫైర్ సెక్టర్ ఫైర్ పెడితే అగ్ని ఉంటుంది, అగ్ని మీద ఆహుతిస్తూ అలా మంత్రాలు చదువుతూ చేస్తారు. యాగశాల ఏమో ఇక్కడ డ్యూటీస్ అవేమో మనం చూపట్టి చూపట్టి ఇక్కడ ఇదా ఇక్కడ కృష్ణ ఇంకా ఇద్దరు రాధాకృష్ణ గౌరాంగ మహాప్రభు కృష్ణ చైతన్య అంటారు. యాగశాల ఏంటిది టెంపుల్? రాధా గోవింద్ టెంపుల్. ఎక్కడది? మనం ఇందా ఎక్కడో కానీ దీని ఫోటో చూసాం. అక్కడ మనం చౌపాటిలో చూసాం. చౌపాటిలోనా? చౌపాటిలో కాకపోతే ఆగ్రా నుంచి ఔరంగజేబ్ చూశాడు. చూస్తే ఒక పెద్ద దీపం వెలుగుతుంది. అదేంటది అని అంటే రాధా గోవింద టెంపుల్ వృందావనంలో ఉంది అని చెప్తారు. అంత పెద్ద టెంపుల్ వాళ్ళకి అని చెప్పి కోపం వచ్చి పైన బద్దలు కొట్టేశాడు. ఐదు బద్దలు కొట్టేశాడు. మూడే మిగిలినాయా? రెండు రెండు అంతస్తులు. ఇప్పుడు అది ఇది చిన్న మోడల్, ఇంకా అక్కడ పెద్దది ఉంటుంది. టెంపులే ఉంది, విగ్రహాలు లేవన్నమాట. విగ్రహాలేమో జైపూర్ సిటీలో ప్యాలెస్లో ఉంటాయి, మహారాజ్ ప్యాలెస్లో ఉంటాయి. మహారాజ్ జైపూర్లో ప్యాలెస్. అదే చల్లని గాలి, ప్రశాంతమైన వాతావరణం, పచ్చని చెట్లు, ఈ బృందావన ఫారెస్ట్ అద్భుతంగా ఉంది. ఇది ఇది గోపిక వస్త్ర అపరం కింద ఇది యోగమాయా అన్నమాట. గోపికలు యోగమాయాకి శక్తి అన్నాం కదా, సో గోపికల శక్తిని వర్షిప్ చేస్తారు. నాకు కృష్ణుడు భక్త భర్తగా కావాలి అప్పుడు తను వరమించినప్పుడు కృష్ణుడు వచ్చి ఇలా తన వస్త్రాలను ఎత్తిపోతారు అన్నమాట. సో వృందావనంలో యోగమాయ అంటారు. బాగుంది. గోపేశ్వర మహాదేవ్ అంటారు వృందావనంలో కాపాడే రాసస్థలిని ప్రేరణ చేసే విజ్ఞాల నుంచి. చెప్పేంటది? కాళీయలీల. కృష్ణుడు కాళీయ ఇదంతా భాగవతంలో కదలే. అదే ఇది భాగవతంలో కాళీ మధ్యన 17 వీళ్ళిద్దరు ఎవరు? నాగపత్నులు. ఈ కాళీయకి వైఫ్స్ అన్నమాట. వాళ్ళు డ్యాన్స్ వేస్తుంటే వాళ్ళు వచ్చి ప్రార్థిస్తారు, వదిలిపెట్టమంటే అప్పుడు తప్పకుండా వదిలిపెడతారు. సో తర్వాత కాళీయుడు కూడా ప్రార్థన చేస్తాడు కృష్ణుడికి. తర్వాత అప్పుడప్పుడు కృష్ణుడికి వేరే చోటుకి వెళ్ళాలంటే ఆ గరుడు బదులు కాళీయుడిని కూడా పిలుస్తూ ఉంటాడు, కాళీయుడు కూడా తీసుకెళ్తూ ఉంటాడు భక్తుడికి. అక్కడ చూస్తావు కదా పెద్ద టెంపుల్, ఫస్ట్ చిన్నది కట్టారు ఇక్కడ. అంతా అయిపోయిన తర్వాత మహారాజు మళ్ళీ పెద్దది కా ఒరిజినల్ సైజ్ కావాలన్నారు. రాధారాణ వచ్చినప్పుడు 500 సంవత్సరాల క్రితం ఆయన చింత చెట్టు కింద కూర్చుని రాధాకృష్ణుల లీలలన్నీ స్మరించుకుంటూ ఉండేవారు అన్నమాట. అందుకని చింత చెట్టు, చింత చెట్టు ఆయన. కంసుడు దేవకీ వసుదేవులను జైల్లో బంధించగా జైల్లో శ్రీకృష్ణుడి జననం, వారికి విష్ణుమూర్తి దర్శనం.